చెస్ అంటే ఇంపార్టెంట్ అండ్ ఆల్సో చాలా టఫెస్ట్ గేమ్ బట్ స్టిల్ దానికి అనుకున్నంత రికగ్నిషన్ ఉందా బికాస్ ఇండియాలో క్రికెట్ కానీ బ్యాడ్మింటన్ ఇప్పుడు ఫుట్బాల్ కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది సో చెస్కి కూడా ఇంపార్టెన్స్ పెంచాలి అంటే ఏం చేస్తే బెటర్ అంటారు అంటే చెస్ టు బి ఫ్రాంక్ అది కొంచెం కాంప్లికేటెడ్ గేమ్ ఈవెన్ టు అండర్స్టాండ్ ఫర్ వ్యూవర్స్ సో ఇట్స్ నాట్ దేర్ ఫాల్ట్ ఆల్సో ఇట్స్ లైక్ వాళ్ళకి దే హ్యావ్ టు బి రియలీ రియలీ ఫోకస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ దేర్ ఎందుకంటే టూ పీపుల్ సైలెంట్గా కూర్చొని ఆడుతూ ఉంటారు లైక్ నాట్ ఈవెన్ అ డిస్టర్బెన్స్ షుడ్ కమ్ ఇన్ ద సో ఇట్స్ నాట్ వెరీ అపీలింగ్ ఫర్ పీపుల్ బట్ మాకు లక్ ఏంటంటే లైక్ అట్లీస్ట్ దే రెస్పెక్ట్ మై స్పోర్ట్ ఓకే దే ద ఇంటెలిజెంట్ గేమ్ దే మచ్ స్మార్ట్ ఇట్స్ ఓకే అనుకుంటారు సో దట్ రెస్పెక్ట్ మాకు ఎప్పుడూ ఉంది బట్ ఇంకా మోర్ అండ్ మోర్ పీపుల్కి అది లైక్ దే హ్యావ్ టు కనెక్ట్ మీన్స్ వాళ్ళు కూడా దే హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్ అబౌట్ లైక్ ఇప్పుడు ఫిజికల్ గేమ్స్ యూ విల్ అండర్స్టాండ్ యూ టేక్ బ్యాడ్మింటన్ యూ విల్ అండర్స్టాండ్ లైక్ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ నో ఎనీథింగ్ ఐ గో అండ్ సిట్ ఇన్ ఆడియన్స్ ఐ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఓకే ర్యాకెట్తో ఇక్కడ అక్కడ కొడుతున్నారు సో దిస్ ఇస్ వాట్ అనేది ఒక రూల్ అర్థమవుతుంది బట్ చెస్లో ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ ఫర్ నార్మల్ స్పెక్టేటర్ సో డెఫినెట్గా ఆ గేమ్ మీద లైక్ లెట్స్ సే రష్యాలో చెస్ దే ఎవ్రీ వన్ నోస్ సో దట్స్ వై ఇట్స్ పాపులర్ దే అండర్స్టాండ్ హౌ ఇట్ వర్క్స్ దే నో ద లైక్ హౌ ప్లేయర్స్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొఫెషనల్ చెస్ అంటే ఏంటో వాళ్ళకి తెలుసు సో ఇట్స్ మచ్ మోర్ పాపులర్ దే సో ద సేమ్ వే ఇక్కడ కూడా ఇఫ్ దే అండర్స్టాండ్ ద గేమ్ మోర్ ఇఫ్ మోర్ పాపులర్ లైక్ పాపులారిటీ అంటే నాట్ జస్ట్ ద వ్యూవర్షిప్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి ఏబుల్ టు కనెక్ట్ టు చెస్ లైక్ ఇది ఎలా ఆడతారు ఏంటి ఈవెన్ ఇఫ్ దే డోంట్ అండర్స్టాండ్ లైక్ మరీ డీప్గా అర్థం అవ్వకపోయినా ఏంటి దీంట్లో ఉన్న బేసిక్ అనేది అర్థమైతే ఎట్లీస్ట్ దే విల్ గెట్ కనెక్టెడ్ టు ఇట్ సో డెఫినెట్గా ఇట్స్ మచ్ బెటర్ దెన్ బిఫోర్ అండ్ హూ నోస్ మేబీ వన్ డే లైక్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఎవ్రీ స్పోర్ట్ హ్యాస్ ఇట్స్ టైమ్ సో దే విల్ హ్యావ్ దట్ గుడ్ టైమ్ సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ వన్ డే ఇట్ విల్ కమ్ ఎస్ అప్పుడు మిమ్మల్ని పక్క గుర్తు తెచ్చుకుంటారు